తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతి కేసులో ఆర్ముగస్వామి కమిషన్ కీలక విషయాలు వెల్లడించింది ఆమె మృతిపై దర్యాప్తు జరిపించాలని నివేదికలో పేర్కొంది మృతిలో శశికలతో పాటు మాజీ మంత్రి మాజీ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆమె వ్యక్తిగత వైద్యుడిపై విచారణ జరిపించాలని సూచించింది అపోలో హాస్పిటల్ కూడా అడుగడుగున అబద్దాలు చెప్పిందంటుంది కమిషన్ హాస్పిటల్లో ఏం జరిగిందో అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సిరెడ్డికి తెలిసిండాలని వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పేర్కొంది ఏఎంఎస్ ఇక ఆస్పత్రి వర్గాలు జయలలిత మరణించిన తేదీని ఐదు పన్నెండు రెండు వేల పదహారుగా ప్రకటించాయని కానీ ఆమె అంతకు ముందు రోజు మృతి చెందినట్లు నివేదిక వెల్లడించింది కాగా అధికారంలోకి వస్తే జయ మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తామన్న డీఎంకే వాగ్దానాన్ని నిలబెట్టుకుంది ప్రభుత్వానికి కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో సమర్పించింది